సర్దార్ మూవీకి మీరు ఆడిషన్ ఇచ్చారు విలన్ గా, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి టాలెంట్ ఉంది కీప్ గోయింగ్ అని చెప్పి ఆయన అన్నారంట. లేదు లేదండి, యాక్చువల్ అయితే ఏమైందంటే సర్దార్ మూవీకి పిలిచారు బాబీ గారు, పిలిచి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు అంతా అనుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళాం, బాంబే వెళ్ళాం అనమాట అక్కడ, బట్ నా పైన ఏం షూట్ చేయలేదు. అనుకున్న ఎపిసోడ్స్ అన్నీ అక్కడ కొంచెం డిలే అవడంతో ఒక విలన్ది, మెయిన్ విలన్ది ఒక ఎపిసోడ్, ఒక మేజర్ సీన్ తీసేసి వచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో ఉంటుంది అది అని చెప్పేసి అన్నారనమాట. సో ఆ నెక్స్ట్ షెడ్యూల్ అనేది ఒక 4-5 మంత్స్ టైం పట్టింది, అంటే వేరే వర్క్ జరుగుతుంది, మా షెడ్యూల్ అనేది 4-5 మంత్స్ టైం పట్టింది. ఈ గ్యాప్లో నా లోఫర్ సినిమా వచ్చింది, లోఫర్ షూట్ అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది అనమాట. సో ఈ లోఫర్ చూసేసి డైరెక్టర్ గారు వాళ్ళ టీం అంతా కూడా వద్దులే చరణ్, ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ లేదు, నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నావు కదా, నీకు కూడా హెల్ప్ అవ్వాలి క్యారెక్టర్ చేస్తే అని అనేసి వద్దని అన్నారనమాట. సో నో ప్రాబ్లం అని చెప్పేసి అట్లా అంతే. పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel.